జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది ఈ జీవితం ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, షారోను పావర్ స్వరం అనే ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన కాలం అంతా దేవుడు కాపాడి మరలా సురక్షితంగా మీతో మాట్లాడడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 3:27 చెప్తాడు, తనకు పరలోకము నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమీ పొందలేడని. కనుక ఈ విధంగా టీవీలో మరి మీ అందరితో మాట్లాడతాం మేము అనుకోవడం లేదు, కానీ దేవుడు తన ఏర్పాటును బట్టి తన బిడ్డలను వాడుకొని ఈ విధంగా ఆయన సువార్త ఈ విధంగా ప్రకటించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దాని వెనకనున్న వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, మనిషికి నెమ్మది లేదు, శాంతి లేదు. మనోవాక్య కర్మల చేత మానవుడు పాపాత్ములైపోయాడు, నశించిపోయి నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చూస్తుంటే పిల్లలు ఎలా ఉన్నారో అర్థం కావటం లేదు. ఏదో డెవలప్మెంట్స్ అనుకుంటున్నారు, కానీ అవన్నీ డిస్ట్రక్షన్స్ అని తెలియటం లేదు. బర్త్డే వస్తే మా పిల్లవాడికి బర్త్డే వచ్చింది సంతు హ్యాపీగా సంతోషం అనుకుంటే ఒక సమర్థకు దగ్గర అవుతున్న ఆలోచించడం లేదు. దేవుడు ఇంతకాలం ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక ఈ లోకాన్ని విడిచితే పరలోకానికి వెళ్ళాలి, ఇదే మన యొక్క దీక్ష. భక్తులందరూ ఆశ ఇదే. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు చనిపోతాం. అయితే చనిపోతే ఈ జీవితంలో అనేక పాపాలు, అనేక అవిధేయతలు, పొరపాట్లు చేసిన ఈ మానవ జీవితము నరకానికి పోతుంది, కానీ స్వర్గానికి వెళ్ళదు. మరి స్వర్గానికి వెళ్ళాలంటే, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఆ దేవలోకానికి వెళ్ళాలంటే ఇక్కడే పాప ప్రక్షాళన జరగాల్సిందే అని మానవుడు మర్చిపోతున్నాడు. ఎందరో త్రాణకర్తలు వచ్చారు, జగద్గురువులు వచ్చారు, మఠాధిపతులు, సిద్ధాంతులు, వేదాంతులు, సాధువులు, సన్యాసులు, త్రాణకర్తలు, జగద్గురువులు, అమ్మలు, బొమ్మలు ఎందరో వచ్చారు, అందరూ చచ్చిపోయారు. జాతశ్యం మరణం ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు, ఆల్ డెత్. బట్ యేసు సజీవుడైన దేవుడు, యేసు జీవం కలిగిన దేవుడు, మరణమును జయించిన దేవుడు, మృత్యుంజయుడు యేసు.
ఆయన చెప్పాడు సర్వసృష్టికి వెళ్ళి నీ సువార్త ప్రకటించమన్నాడు. ఇందులో అనుమానం లేదు. సమయంలో దేవుని గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. గ్రంథం అనేక విషయాలు. మానవుడు తన పాపాన్ని ఏ విధంగా పరిహారం చేసుకోగలడు? కీర్తన 32వ కీర్తనలో చక్కని మాట జ్ఞాపకం చేశాడు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తమ పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అతిక్రమాలు, అవిధేయతలు, పొరపాట్లు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరము, దేవుడు కనికరము కలిగిన వాడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు క్షమించేవాడు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొక్క కృప దొరుకును. 131వ కీర్తనలో చెబుతున్నాడు దావీదు, యెహోవా అగాధ స్థలములో నుంచి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకించు. యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు నీ ముందు? నీవు దోషమును కనిపెట్టి చూచినట్లయితే ఎవడు నిలవగలడు? నాలో పాపము లేదని సవాల్ చేసిన వాడు యేసు ప్రభు. ప్రపంచంలో ఎంతమంది వచ్చారు కానీ అందరూ చచ్చిపోయారు పాపము చేత. ప్రభు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే నాలో పాపం ఉన్నదని ఎవడు రుజువు చేయగలడా? ఆయన పాపము లేనివాడు, ఆయన పాపరహితుడు, భక్త పాపహరుడు, పాపాలు హరించేవాడు. అటువంటి ప్రభువును నువ్వు ఆశ్రయించాలని. కనుక అతిక్రమను దాచిపెట్టుకోకూడదు. అతిక్రమాలకు పరిహారం కావాలి, పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలి. మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో చేస్తున్నాడు, కానీ పాపానికి మందు లేదు. పాపరోగానికి మందు ఇది పరిగెత్తు కొనుక్కుంటే దొరకదిక మందు, పాపరోగానికి మందు. పూర్వకాలం పాట పాడారు, యేసు రక్తమే పాపరోగానికి మందు, కొనుక్కో. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 13 ఒక మాట చెప్తున్నాడు, దేవుడికి ఏమి తెలియను, గాఢహంతకారము నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి, ఆయన చూడలేడు అనుకుంటున్నాడు మానవుడు. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయంలో 24లో దేవుడు చెబుతున్నాడు, నాకు కనబడకుండా రహస్య స్థలములలో ఎవడైనా దాగగలడా? నేను భూమి ఆకాశాలు అంతటి ఉన్నవాడని కానా? నాకు కనబడకుండా నువ్వేమీ దేవునికి కనబడకుండా ఏమీ దాచుకోలేవు, నువ్వు దాగలేవు. అతిక్రమాలు దాచుకోకూడదు, వాటిని ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందు. నీ ఆత్మ నశించి నరకానికి పోకుండా ఆపగలిగిన వాడు ఒక యేసు ప్రభువే. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. అపుత్ర శిగతిర్ నాస్తి హి స్వర్గో నైవచ. పుత్రుడు లేని వాడికి ఇహమంద మతి లేదు, పరమందు మోక్ష గతి లేదు. అపుత్ర శిగతిర్ నాస్తి హి పుత్రోముక్తి హి పరంజ్యోతి స్థారక సర్వదేహీన పుత్రోముక్తి హి పరంజ్యోతి. ముక్తినిచ్చేవాడు, పరమునకు చేర్చేవాడు పుత్రుడు. ఎవరి పుత్రుడు? యేసు దేవుని పుత్రుడు, దేవుని కుమారుడు. ఆయన మాత్రమే నీ అతిక్రమాలకు పరిహారం చేసేవాడు, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవాడు, నిన్ను నిర్దోషిగా ఎంచి చేసేవాడు, నీ ఆత్మలో కపటం లేకుండా చేసేవాడు, నీ హృదయాన్ని పవిత్రపరిచేవాడు. ఆయన పవిత్రుడు, పాపిని పవిత్రుడుగా చేసే శక్తి కలిగిన వాడు. కీర్తన 139:7 వచ్చిన ఒక మాట అంటాడు, అయ్యా నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పోగలనయ్యా? అతిక్రమాలు దాచుకోకూడదు. పాపాదవశ్యం నరకం ప్రయాతి, పాపం చేసేవాడు నరకానికి వెళ్ళిపోవాలి. దెర్ ఇస్ నో రెమిడీ. ఈ ప్రపంచంలో పాపానికి విరుగులు చేసే, నశింపచే శక్తి ఏది లేదు, ఒక్క దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది మానవుడు, ఈ ప్రపంచానికి సృష్టికి మొట్టమొదటి మానవుడు, ప్రథమ మానవుడు, దేవుని కుమారుడు ఆదాము, అవలను దేవుడు చేశాడు. చెప్పాడు, ఈ తోట పొలములన్నీ నిరభ్యంతరంగా తినండి, ఈ భూమిని నిండించండి అని చెప్పాడు. అయితే తోట మధ్యలో ఒక పండు చెట్టు ఉంది, పండు తినొద్దని చెప్పాడు. అయితే వాళ్ళు ఆ పండు తినేశారు.
పండు తినడంలో తప్పు లేదు, ఆజ్ఞను అతిక్రమించారు. ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఆజ్ఞను అతిక్రమించకూడదు. రెడ్ లైట్ ఉన్నప్పుడు రోడ్డు క్రాస్ చేయకూడదు, పెనాల్టీ పడుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమంటే ఆజ్ఞను అతిక్రమించడమే, చెప్పిన మాట వినకపోవడమే. ఆదికాండం 3వ అధ్యాయంలో 8వ వచనం, సరే పండు తినేశారు, మహిమ ఎగిరిపోయింది, మట్టి మిగిలిపోయింది, భయపడి భయం వచ్చేసింది. ఎప్పుడైతే మానవుడు వ్యతిరేకమైన పని చేశాడో సృష్టిలో వ్యతిరేకత వచ్చేసింది. అంతవరకు ప్రశాంతంగా నిమ్మళంగా ఉన్న ప్రపంచము సృష్టి, ఎప్పుడు మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడో విరోధ స్వభావం తలకిందలైపోయింది. ఈరోజు దోస్తున్నాడు దేవుడు చల్లపోట. 8వ వచనంలో, చల్లపోట ఆదామున తన భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. రోజు దేవుడు వస్తుండేవాడు, మాట్లాడుతుండేవారు, ప్రశాంతంగా సాగిపోతుంది. ఎప్పుడైతే దేవుని మాట పెడచెవిని పెట్టి ద్రోహం చేశారో, ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు వచ్చినప్పుడు వాడు తోట చెట్ల మధ్య దాక్కున్నారట. యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొని దేవుడు యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుంది. దాక్కుంటే తీరిపోద్దా? దేవుడు యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగింది. అప్పుడు అందుకు ఆయన, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచువానికి శ్రమ. దేవుడు తెలియకుండా దాచుకుంటావా? ఇజ్ ఇట్ పాసిబుల్? నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, లోకంలో ఎవరికీ తెలియకపోవచ్చు. నీ హృదయంలో రహస్యము. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. జాగ్రత్త, పైన కూడా చూస్తున్నాడు. ఓ మానవుండ నీ గతి ఏమౌను తెలియునా, ఏమేమి చేయు చుంటివో తప్పించుకుందువా. అందుకే దావీదు, నీ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా నేను, ఆయన ఎక్కడ 139 చెబుతాడు. నీ ఆత్మలు నేను ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎక్కడ చూశాను నువ్వే? ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సముద్రము, ఈ మహాసముద్రం అంతా నీవు నిండి ఉన్నావు. నువ్వు సర్వాంతర్వ్యామివి, సర్వసృష్టికర్తవు నీవు నాయన. నీ దగ్గర ఎక్కడికి వెళ్ళగ, నీకేం దాయగలడే నేను? ఆదాము చెట్టు చోటు దాక్కుంటున్నాడు, దాక్కుంటే ఆగిపోతుందా? అదే విషయాన్ని యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక మాట యోబు జ్ఞాపకం చేస్తున్నాడు ఆదాము గురించి. యోబు గ్రంథము 31వ అధ్యాయంలో 33వ వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని, ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహానికి భయపడియు, కుటుంబ తిరస్కారాలను ధడిసియు, నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకుని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. వ్యభిచారికైనా మోక్షం ఉంది, కానీ వేషధారికి మోక్షము లేదని చెప్పాడు యేసయ్య. ఓ వేషధారి, నీ కంటిలో దూలం పెట్టుకుని వేరేవాడికంటే నలుసు చూస్తున్నావా? అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి విసర్జించి వాడు కనికరం పొందును. ఈరోజు దేవుని కృప నీకు కావాలి, దేవుని కనికరం నీకు కావాలి, దేవుని క్షమాపణ, నీ పాపాలు ఒక క్షమాపణ కావాలంటే ఆదాము దాక్కున్నట్లు దాక్కుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెంటనే శిక్ష వచ్చేసింది. ఏ ఆదాం,
నీ పాపాన్ని దాచుకొని ఒప్పుకోలేదు, కప్పుకున్నా. నేను చేశానయ్యా నన్ను క్షమించమంటే ఎలా ఉండేదో, నువ్వు అస్థిరి నాకు ఇచ్చావు ఆవిడిస్తే నేను తిన్నానని నేరారోపణ. ఇది మానవుని యొక్క నైజ స్వభావము. పక్కవాడి మీద తోసేస్తుంటాడు, ఒప్పుకోలేడు. అంత ధైర్యం లేదు, దమ్ము లేదు, బలహీనుడు మానవుడు. నీ వలన నేల శపించబడి ఉన్నది. నువ్వు చెమట గక్కి మట్టిలో మట్టి అయిపోతావు. ఆవిడ పిలిచాడు, నీకు శ్రమ, ప్రసవ వేదన నీకు, నీ భర్త ఏళ్ళ వాంఛ నీకు కలుగుతుంది, నీ భర్త నిన్ను ఏలుతాడు, నువ్వు దాసురాలు అయిపోతావు. పాపానికి శిక్ష, పాపానికి జీతం మరణం. ఇటువంటి మరణం నుంచి తప్పించడానికే దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు. యేసు అనే పేరుతో, యేసు అంటే రక్షించేవాడు, పాపము నుంచి, శాపము నుంచి, మరణమనే నరకము నుంచి తప్పించేవాడు యేసు. ప్రభు దగ్గరికి రా, నువ్వు పాపాలు ఒప్పుకో, క్షమిస్తాడు ఆయన, క్షమించే దేవుడు. ఆదాము దాచుకున్నట్లు అతిక్రమాలు దాచుకోకూడదని హెచ్చరిక చేయబడుతుంది. ఇంకా చూస్తే ఆకాను యెహోషువా కాలంలో యుద్ధానికి వెళుతున్నారు, హాయ్ అనే పట్టణం మీదకి. యుద్ధానికి వెళ్ళినప్పుడు అపజయం వచ్చేసింది. యెహోషువా ప్రార్థిస్తున్నాడు, నువ్వు నన్ను వెళ్ళమన్నావు, తోడుగా ఉంటానన్నావు కదా, ఏంటి అపజయం కారణమేమిటి? దేవుడు అన్నాడు, ఒకడు పాపం చేశాడు అన్నాడు. యెహోషువా గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట జ్ఞాపకం. యెహోషువా గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో శపితమైన దాని విషయంలో అప్పటికే ఎరుకోని జయించారు. ఎరుకో శాపగ్రస్తమైనది, ఎరుకో అన్ని కాల్చివేయమన్నాడు. ఆ బంగారం కానీ వెండి కానీ అవన్నీ దేవుని మందిరంలో పడేయమన్నాడు. ఈ ఆక చూడండి, శపితమైన దానుడు ఇస్రాయేలు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మనమడును, ముని మనమడును, జబ్ది మనమడును, కరిమి కుమారుడైన ఆకాను శపితమైన దానిలో చేయబడిన కొంత తీసుకునేను, యెహోవా ఇస్రాయేలు మీద కోపగించెను. తప్పు చేస్తే దేవుడు కోపము చేస్తుంది. ఎందుకు మీరు ఓడిపోయారంటే అపరాధము, పాపం, అతిక్రమం మీద ఉంది కనుక. అతిక్రమం ఉంటే నువ్వు జయించలేవు లోకమును. పాపమును జయించాలి అంటే దేవుని శక్తి నీకు కావాలి. 11వ వచనంలో లేము, నీవేళ ఇక్కడ నేల మీద ముఖం ఒప్పుకుందువు. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులే, తమ శత్రువు నిలవలేక తమ శత్రువులు వెనుకు తిరిగిది. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడై ఉండను. శాపగ్రస్తమైన శపితమైన నీలో ఉండకూడదు. నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఉంటే నీకు అపజయమే కానీ జీవు కలగదు మిత్రమా. వెంటనే యెహోషువా అందరిని పిలిచాడు, మీటింగ్ ఏర్పాటు చేశాడు. చివరికి ఈ ఆకాను దొరికిపోయాడు. అందులో 20వ వచనంలో యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు విరోధమైన పాపము చేశాడు నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులాల ఎత్తుగల బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. అదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నవి. ఒక షీనారు పై వస్త్రము, 200 తులాల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారపు కమ్మి ఆశించి చూచి ఆశించి తెచ్చుకొని దాచుకున్నాడు. చివరికి ఫలితము ఆ బంగారము, ఆ వస్త్రము, ఆ వెండి, తన పిల్లలు, తన ఆస్తి, తన పశువులు, తన మేకలు కొట్టబడి అక్కడ చంపివేసినట్టుగా ఆకోరు లోయలో ఆ యొక్క విధంగా చేసిన ఆకాను చేసి నేను దాచుకుంటే, నేను చూచి వాటిని ఆశించి దాచుకుంటుంది. లోకాశలు, లోక భ్రమలు, ఆకర్షణ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి నేను నాశనం చేస్తాయి మిత్రమా. ఒకప్పుడు చేశావు, అయిపోయింది, ప్రభు పిలిచాడు, నిన్ను మార్చాడు, ఇప్పుడైనా సరే నీ అతిక్రమాలు ఒప్పుకో. ఈ రెండు చరిత్రలు మనకి దాచుకోకూడదు. అతిక్రమాలు దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుతావు. ఈ బైబిల్లో మనం చూచి తప్పిపోయిన కుమారుడు ఆస్తంతా పట్టుకుపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, చివరికి పందులు పుట్టి తోడుకొని దొరకని పరిస్థితుల్లో నా తండ్రి ఏంటి అనే వాడు బుద్ధి వచ్చినప్పుడు, లోకాసు 15వ అధ్యాయంలో 17-19 వచ్చాడు, వాడు బుద్ధి వచ్చినప్పుడు
నా తండ్రి ఏంటి అనేక మంది మంచి ఆహారం తింటున్నారు అనుకున్నారంట. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయన క్షమాపణ కోరుతారు, తండ్రి పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేస్తిని, నీ కుమారుడు అనిపించి యోగ్యులను కాను, నన్ను నీ దాసులలో ఒకనిగా చేర్చుకోమని అడుగుతానని వెళ్ళాడు అనుకున్నాడు. వెళ్ళాడు. ఈ లోపల తండ్రి ఎదురు చూస్తున్నాడు, తప్పిపోయిన నా కుమారుడు వస్తాడేమో. వస్తే కొడుకు వస్తున్నాడు చూచాడు, వెళ్ళి కౌగిలించుకున్నాడు. బిడ్డ మనసు మారిపోయింది, ఓహో నా తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడా అన్నాడు. తండ్రి నీకు నువ్వు పరలోక విరోధముగా పాపము చేశాను, నీ కుమారుడు అనిపించి యోగ్యుడను కాను అని ఆగిపోయాడు. మూడవది, నీ సేవకుల్లో ఒకరిగా పెట్టు అనుకున్నాడు, కానీ తండ్రి ప్రేమను చూచి నేను కుమారుని సేవకుడిని కాదు, నేను పనివాడిని కాదు, ఇక తండ్రి వెంటనే చేర్చుకున్నట్లుగా వాడు కరికరము పొందాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో నాశనం చేసుకున్నాడో చేతులారా, వాడు తిరిగి పొందడానికి తండ్రి కనికరమ చేత వాడు తిరిగి తన కుమారునిగా చేర్చుకోబడినాడని అక్కడ జ్ఞాపకం చేస్తూ, అలాగే చూస్తే నినివే పట్టణస్థులు కూడా చూస్తే నినివే ఆ పట్టణస్థులు కూడా చెప్పాడు, దేవుడు 40 రోజులు ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని యోనా ప్రకటించగానే ఆ పట్టణస్థులు ఉపవాస దినం సాటించి కఠోరమైన ఉపవాస ప్రార్థన చేసి పశువులు మనుషులు పైవారు కిందరు పైనుంచి కింద అందరూ ఆ దేవుని యొక్క ఉగ్రత తప్పించబడడానికి దేవుని యొక్క కనికరమ కోసం వారు ప్రార్థించగా దేవుడు వారు కరుణించి వారు చేస్తారు నాశనాన్ని రాకుండా పట్టణాన్ని కాపాడినట్లుగా చూస్తే కనికరం అతిక్రమాలు దాచి వద్దెల్లడు వాడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టి విసర్జించి వాడు కరికరం పొందుతాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యోనా కూడా అంటున్నాడు, ఎందుకు తుఫాను వచ్చిందంటే అయ్యా నేను ఈ సృష్టి ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టి కొత్త యొక్క సేవకుడిని అతని మాట మీరి వ్యతిరేకంగా పారిపోతున్నాను, నేను చేసిన పాపాన్ని బట్టి ఈ వాడికి శిక్ష వచ్చింది, తుఫాను వచ్చింది, కనుక నన్ను పడవేయండి సముద్రంలో చెప్పాడు. దావీదు కూడా తప్పు చేసినప్పుడు క్షమాపణ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యముతో నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషం బాగుగా కడుగుము, నా పాపం పవిత్రుడిగా చేయి నాయనా అని 51వ కీర్తనలో ప్రార్థన చేసి ఆ పాపాన్ని క్షమింపు చేసుకుని దేవుడు క్షమించే దేవుడు ప్రభువు. ఈ సమయంలో దావీదు తప్పు చేశాడు, అపరాధం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు, వ్యామోహంలో ఆకర్షణలో పడిపోయాడు. ఈ లోకంలో ఉన్నది ఆకర్షణ తప్పదు, జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరు దేవునితో నీవు ఉంటావో, దేవుని బిడ్డగా నీవు ఉంటావో, ఆయనతో సహవాసం చేస్తావో, అప్పుడు ఆయన నీ అతిక్రమాలు తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. 91వ కీర్తనలో 8వ వచనంలో ఒక మాట చెబుతాడు. 91వ కీర్తన చేస్తూ ఇక్కడ అన్నాడు, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. నీ ముఖ కాంతిలో నాకు కనబడకుండా ఎవడైనా దాగగలడా? మానవులు దేవుని మరిచి స్వార్థపరుడై ఇప్పుడు దేవుడు పత్రికల ద్వారా సేవకుల ద్వారా దర్శనాల ద్వారా తెలియపరిచి ఒప్పిస్తున్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 1వ యోహాను పత్రికలో కూడా 1వ అధ్యాయంలో మొత్తం అధ్యాయం చూడకుండా మనకు రావాలి. ఒక క్రైస్తవ విశ్వాసికి, ఒక క్రైస్తవ బిడ్డకి, ఒక క్రైస్తవ సేవకుడికి రావాల్సిన వాక్యం 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము పూర్తిగా రావాలని ఎప్పటి నుంచో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇక్కడ చెబుతున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి అంత మాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని మనము చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రునిగా చేస్తుంది. కనుక నీ పాప పరిహారం కావాలి, నీ అవిధేయతల పొరపాట్లు క్షమించబడాలి. అక్కడ అంటూ మాట చెప్పాడు, మనము పాపము లేని వారమని చెప్పు, మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు, మన పాపాలు మనం ఒప్పుకొని ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడని ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ, ప్రియులారా
అతిక్రమాలు దాచిపెట్టుకున్న వాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందును తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది గనుక ఈ వర్తమానం వింటున్న మనము కూడా ఈ సమయములో మన అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి విసర్జించి దేవుని మహా కనికరము కృప పొందాలంటే నీడే పాపము లేనివాడు పాపము క్షమించే అధికారము కలిగిన వాడు యేసు దగ్గరికి రా నీ పాపాల నుంచి విడుదల కలిగించి ఏ స్వర్గమైతే నీ కోసం సృష్టించి తయారుగా ఉంచాడో ఆ స్వర్గములో ప్రవేశించే ఆ కృపా భాగ్యము ఆ ప్రభు మనందరికి అనుగ్రహించుగాక దేవుడు మిమ్మల్ని దీవించుగాక కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయానికే స్తోత్రాలు ఈ సమయంలో ప్రభు నీ మాటలు నీ సందేశం బిడ్డలు విన్నారు ప్రభువానికి స్తోత్రాలు అతిక్రమాలు దాచిపెట్టుకు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు యోన కనికరం పొందాడు నినివే ప్రజలు కనికరం పొందారు తప్పిపోయిన కుమారుడు కనికరం పొందాడు ఆయన వాళ్ళు ఒప్పుకున్నారు గనుక ఆయన వారిని కనికరించి క్షమించి వారి యొక్క అతిక్రమాలు తుడిచివేసిన గొప్ప దేవుడు నాయనానికి స్తోత్రాలు మమ్మల్ని క్షమించండి మా విధేతలు క్షమించండి పొరపాట్లు క్షమించండి నీ రాజ్యానికి సిద్ధపరచండి యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయో తండ్రి అయిన దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక ఆమేన్.